హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ అనమాట. సో ఒక్కసారి మనం టైటిల్స్ చదివేద్దాము. రాజధాని కదలదు, ఉత్పత్తి నివేదిక మరో బడుగు రైతు బలి, పండగ నాడు ప్రతిధ్వనులే, మద్రాస్ ఐఐటి పేరిట మాయ, స్థానిక కోట జీవోపై స్టే, ఎంసెట్ ఉత్తీర్ణులకే రీఎంబర్స్మెంట్, ఇకపై అన్ని ప్రవేశ పరీక్షలకు ఇదే నిబంధన, ఇంటర్లో నిర్దేశించిన మార్కులు రావాల్సిందే, కమిషన్ కీలక నిర్ణయం. రీఎంబర్స్మెంట్ ఉమ్మడిగా పోటీ పోరు, పిసిసి చీఫ్ శైలజనాథ్, ఎగిరొచ్చిన మృతి శకటం, అర్ధరాత్రి 6 ఇళ్లలో చోరీ, ప్రాణం మీదకు గాలిపటం సరదా ప్రాణం మీదకు వచ్చింది, ఎగరేస్తూ భవనంపై నుంచి కిందపడిన బాలుడు మృతి, విద్యుత్ షాక్తో గాయాలు పాలైన మరో బాలుడు, అర్ధరాత్రి 6 ఇళ్లలో చోరీ, అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ, కాలిపోయిన ఏటీఎం ఎక్కడ? ఇది హిందూపురం అంటండి. ఢిల్లీ ఎన్నికల్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్, సిఏఏని ఏకీభ్రవంగా తిప్పికొట్టండి సీఎం జగన్, చంద్రబాబుకి సిపిఐ రామకృష్ణ లేఖ. ఇంక ఇవన్నీ 35% ఇవన్నీ ఆఫర్స్. చౌసో కోరుకున్న సృజనాత్మశీలత, దేశపాలనలో గుజరాత్ నమూనా, మంత్రుల యాత్రలు, లవ్లీ రోజ్ గోల్డ్, కథ చెప్పటం నేత పని లాంటిది. వ్యక్తిత్వమే కీలకం, త్యాగి యోగి, దాన్ని భగవంతుడికే వదిలేద్దాం. భవిష్యత్ ఎలా ఉంటుందనో చింతిస్తూ ఎప్పుడు మేనమేషాలు లెక్క పెట్టేవారు దేన్ని సాధించలేరు. మీరు దేనినైతే సత్యమో హితకరమనో విశ్వసించారో దాన్ని ఆచరించండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని తర్జన భర్జనం చేయటం వల్ల ప్రయోజనం ఏముంది? ఈ జీవితకాలం అత్యల్పం. ఫలితాలను బేరీజు వేసుకోవడం వల్ల దేన్ని నిర్వర్తించలేము. కర్మఫలాన్ని ఇచ్చేది భగవంతుడు. ఆ పనిని భగవంతుడికే వదిలిపెట్టండి. గుడ్ కొటేషన్ అండి. చేప నోటిలో నాణ్యం, తీర్పు న్యాయంగా ఉండాలి, బలమైన గుర్రం. అలా వైకుంఠపురం, సరిలేరు నీకెవరు, ఇవన్నీ ఇంకా సంక్రాంతి అంటే మూవీస్, కోడి పందాలు ఇవే కదండి. బీబీసీఎల్పై ఐఓసీ ఆసక్తి, భారత 7,000 కోట్లు పెట్టుబడి, ఎప్పట్లో కోలుకోవడం కష్టమే. కోట్లు రాల్చిన కోడి, జగన్కే తలనొప్పి, స్థానిక కోట జీవోపై స్టే, స్థానిక ఎన్నికలకి బ్రేక్. పండగ నాడు ప్రతిధ్వనులే, గెలిస్తేనే నిలిచేది, యువసత్తాకు పరీక్ష, ఉరి వాయిదా, ఎవరికి? నిర్భయ కేసు అనుకుంటా ఇది. నిర్భయ దోషులకు 22న అమలు కాదు, కొత్త తేదీ కోరిన అధికారులు. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఇంకా రాష్ట్రపతి క్లియర్ చేయాలి, ఉరి తేదీ వాయిదా వేయాలి దోషి పిటిషన్. శిక్ష మాకువేసినట్టుంది నిర్భయ తల్లి. రష్మిక ఇంటిపై ఐటీ దాడులు, విజయవాడ విద్యార్థికి సీఏలో ఫస్ట్ ర్యాంకు. జనవరి 16 విజయవాడకి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సీఏలో మొదటి 40 ర్యాంకులు సాధించారు. 2019 నవంబర్లో జరిగిన పరీక్ష తొలి గురువారం విడుదలయ్యాయి. ఎంఎన్ రావు అండ్ అసోసియేట్స్కి చెందిన విద్యార్థులు గుర్రం నాగసాయి కృష్ణ, ప్రణీత్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. వంగల ఆంజనేయులు వరప్రసాద్ 46 ర్యాంకు సాధించారు. ఓకే, అమరావతికి అండగా, గాలిపోటం కోసం కరెంటు స్తంభం ఎక్కి బాలుడికి తీవ్రమైన గాయాలు, బాపట్ల ఘటన. సాంప్రదాయ పేరుతో జోత క్రీడలు, యథేచ్ఛగా కోడిపందాలు, కోతిముక్క గోండాట, పల్లెకోన బరిలో పోరాడుతున్న కోడి పుంజులు, చేతులు మారిన కోట్లాది రూపాయలు.
సందడిగా సంక్రాంతి. దుగ్గిరాల ఈ మరియు సంక్రాంతి సంబరాలకి స్వగ్రామానికి వచ్చిన ఎడ్ల సాంబ శివకోటేశ్వరరావు, పసుపులేటి శివశంకర్రావు కుటుంబ సభ్యులు. కొల్లిపెరలు ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్న మహిళలు. పట్టిప్రోలు పల్లెకొన కొండి కోడి పందాల బరిలో చేతులు మారుతున్న నగదు. చిన్నారులు కబడ్డీ దుగ్గిరాల. పత్తిపాడులో మహిళలు కుర్చీలాట. పెదకూరుపాడులో మహిళలు నృత్యాలు. గురజాలలో సంక్రాంతి సంబరాలు భాగంగా చిన్నారులో నృత్య ప్రదర్శన. గాలిపటం కోసం కరెంటు స్తంభం ఎక్కి బాలుడు మృతి చెందాడు. కాల్వలో కారు బోల్త. ఆర్థికంబంధంలో ఆత్మహత్య. కత్తితో దాడి వృద్ధుడి మృతి. నెక్స్ట్ బార్పై ఎక్సైజ్ పోలీసులు దాడు. చికిత్స పొందుతూ మృతి. వాహనం ఢీకొని హోటల్ కార్మికుడు మృతి. పూరీలు దగ్గర 2.5 లక్షల ఆస్తి నష్టం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరీలు బుగ్గి. ఊరూర ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు. అనాథాశ్రమంలో బీజేపీ సంక్రాంతి వేడుకలు. కోడి పందాలు రాయల అరెస్టు. వాడవాడల సంక్రాంతి వేడుకలు. ఐటీసీ సర్చ్ అధ్వర్యంలో ఆటల పోటీలు. పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహాలు. దీక్షా దక్షత అండగా పండగ నాడు పోరే. భారతదేశంలో తొలి యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటైంది. సచివాలయ ఉద్యోగాలు ప్రత్యేకం. ఎయిర్మెన్ కొలువు. ఇంటర్మీడియట్ అర్హతతోనే కెరీర్ స్థిరపడాలనే అభ్యర్థులకి ఇండియన్ ఎయిర్ ఫోర్సు స్వాగతం పలుకుతుంది. ఈ దిశగా గ్రూప్ ఎక్స్ గ్రూప్ వై ట్రేడర్లో ఎయిర్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 దశల్లో కొనసాగే పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి అర్హత వచ్చి 50% మార్కులతో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీషు సబ్జెక్టుతో పాటు ఇంగ్లీషు 50% వరకు మార్కులు సాధించి ఉండాలి. అలానే నెక్స్ట్ ఒకవేళ డిప్లొమా స్థాయిలో ఇంగ్లీష్ లేకుండా 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో 50% మార్కులు ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 20, 2020. ఫేజ్ 1 రాత పరీక్ష 2020 మార్చి 13-23. వెబ్సైటు ఉత్సాహంగ సంక్రాంతి వేడుకలు. రేషన్ షాపులకు అందని సరుకులు. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపునకు కృతజ్ఞతలు. ముగ్గులు పోటీ నిర్వహించారు కదా, వాళ్ళకి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆత్మీయంగా పల్లెకు పోదాం. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా మస్తాన్ వలి. జోద క్రీడర్ సాంప్రదాయ పేరుతో స్థానిక ఇన్నలపై స్టే. ప్రారంభమైన బ్యాడ్మింటన్ ఉచిత శిక్షణా శిబిరం. ముగిసిన జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలు. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో అప్పుడే నేను చేసినటువంటి నోటిఫికేషన్స్ కూడా మీకు దగ్గరకు వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.